ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మన రెడీ వస్తున్నాడు. వస్తున్నాడా? అరే బావా, జిమ్ నుంచి వస్తున్నట్టున్నావు. ఏంటి మా విషయాలు? నేను ఎలాగ అయిపోయింది బా, ఇవాళ చేద్దాం. ఇంకేసరి కొంచెం గట్టి చేద్దాం. ఇక్కడ డాక్టర్ గట్ట పేద్దాం. వద్దు, నేను లారీ గట్ట పేసాం, ఈరోజు పోలీస్ గట్ట పేద్దాం. ఉండను మాయా, ఇప్పుడే వస్తాను. ఏంట్రా చెల్లి మాయ, ఇప్పుడు ఇదికే చెల్లిపోయాడు కదా, చూద్దాం ఏం చేస్తాడు. బాబా ఎక్కడ ఉన్నారు? అర్జెంటుగా మన పార్కింగ్ ప్లేస్కి వచ్చేయండి. ఇక్కడే ఉన్నారా? నువ్వు ఎక్కడున్నావు? బావా ఇంకా సూపర్ బావా, ఏ బండి దొరికితే ఆ బండి ఆపేయండి, నేను చూసుకుంటాను. ఎవరైనా గణేష్ నీ పేరు చెప్తాను, సరేనా? పోలీసు వాడి దగ్గర ఉంది, బండి తీసి రెడీ కొంచెం, కిడ్నాప్ చేస్తాను ఇప్పుడే. సార్ 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 పాప మా పాపే సార్, నేను టీ తాగుతుంటే చూసుకోలేదు. పాప చాలా క్యూట్ ఉందండి. థ్యాంక్ యూ సార్. రే ఆగ్రా, రే ఆగా ఆగా ఆగ్రా. We'll be right back.
అయిపోయాడన్నా, పాప మందేరే ఉంది, నేను కాల్ చేస్తున్నా. నిన్న మన వాళ్ళు చంపినోడు బతికే ఉన్నాడన్నా. ఏం చెప్తున్నావురా? నిజమా అన్నా, నా ముందు గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నాడు. ఏమయ్యా, ఏమేంటి రిపేరా? ఓకే భయ్యా, స్టార్ట్ అయిపోద్ది. భయ్యా, బ్యాండ్ మీకెక్కడిది? నాదే. బ్యాండ్ మా అన్నిదిలో ఉందే. హాయ్రా, ఏరా డల్గా ఉన్నా? మన గణేష్ని చంపేశారా? ఏం మాట్లాడుతున్నారా? గణేష్ గారిని చంపడం ఏంట్రా? నా కళ్ళారా చూశాన్రా. నమ్మలేకపోతున్నానరా. బా, అక్కడ వస్తున్నాడు, దా కూర్చో. వాడికి ఏం చెప్పు. వాడికి చెప్పేద్దామా? బావా, మా అనియాడ్రా? రే, మీ అన్నయ్య. వాడికి తెలియాలి కదరా. రే, మీ అన్నయ్యని చంపేశారా? అన్ని చచ్చిపోవడం ఏంట్రా? నిజంరా. నేను ఊరికి అసలు వచ్చాను రా, మా అన్నయ్య చూపిద్దామని వచ్చాను. రే, దీన్ని చంపకూడదురా. ఇది మీ అన్నయ్యని చంపినోడిని చంపడానికి నీకు వచ్చిన పవర్ రా. ఇది నువ్వు చంపకూడదు. ఇంకోసారి అన్న చెప్పినట్టు చేయలేదో చేస్తావు నా కొడక. భయ్యా, ఇక నవీన్ ఎవరు? మీతో కొంచెం మాట్లాడాలి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చారు కదా, కొరియర్ వచ్చింది. నేను ఫ్లిప్కార్ట్ ఇవ్వలేదే. ఆడెవడో కొట్టేసి పారిపోతాడంట. ఆహా.
రే మీకు 48 అవర్స్ టైం ఇస్తున్నా. ఈ 48 అవర్స్ లో మా అన్నం చంపినోడు చంపమన్నాడు మొత్తం అందరూ నాకు కావాలి, లేకపోతే ఒక్కొక్కడికి పుచ్చ పేలిపోతుంది. ఏం బావా ఇక్కడ తీసుకొచ్చా? పక్కూర వెళ్దాం రా. పక్కూరా? నేను ఇంట్లో చెప్పలేదురా. సాయంత్రం కల్లా వచ్చిద్దు రారా. లేదురా ఇంట్లో చెప్పలేదురా. సాయంత్రం కల్లా వచ్చిద్దు. ఏడు బావా రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చావు, ఇక్కడ అవడం లేదు. ఇక్కడికే బావా. ఏది కొండ ఇదంతా చూస్తే భయం వేస్తుందిరా. ఇదేరా నేను నీకు చూపించాలనుకునే లొకేషన్. బా చూడు. మెట్ట మధ్యన ఎవడైనా ఇలాంటి లొకేషన్ చూపించడానికి తీసుకొస్తాడురా? ఆకలేస్తుంది, ఇంట్లో చెప్పలేదు. ముందుకు రారా, ఇంకా బాగుంటది. ఉండి ఇప్పుడే వస్తాను సైడ్కి వెళ్ళి. సరే. బా రే బా. సార్ పోలీస్ స్టేషన్ సార్? చెప్పమ్మా. సార్ నేను నా ఫ్రెండ్ వైజాగ్ హిల్ స్టేషన్ కి వచ్చాను సార్. సార్ ఉన్నట్టుండి కనిపించట్లేదు సార్ ఆ అబ్బాయి. సార్ సార్ ఏమైందో తెలియట్లేదు సార్, నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. సార్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్? సార్ తొందరగా రండి సార్. సార్ సార్ నిజంగా టెన్షన్ గా ఉంది సార్. సార్ టెన్షన్ గా ఉంది సార్. సార్ భయంగా ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. సార్ ప్లీజ్ సార్. ఎక్కడాడు? అదిగోండి సార్ ఇక్కడ ఉన్నాడు. ఫోన్ చేసింది నువ్వేనా? అసలు ఏం జరిగింది? నేను మా ఫ్రెండ్ వచ్చాను సార్ ఈ వైజాగ్ హిల్ స్టేషన్ చూద్దామని. ఏమైందో తెలుసు సార్, నేను వెళ్ళి వచ్చేలోపు ఆ అబ్బాయి కనిపించడం లేదు. ఏమా లాస్ట్ ఎక్కడ చూసావు తను నువ్వు? ఇక్కడే సార్. ఇక్కడే సార్. ఏరా ఇక్కడేనా చూసావు? ఇక్కడే చూశాను సార్. సార్ చాలా భయం వేస్తుంది సార్. ఆడి ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చాను సార్. సార్ ఏమైందో తెలియదు సార్, కనబడటం లేదు. ఏమైందో చూద్దామా. రవి సార్ ట్రీట్మెంట్ తీసుకో. సార్ సార్ నేను ఆ అబ్బాయి ఇది ఈ వైజాగ్ హిల్ స్టేషన్ చూడడానికి వచ్చాను సార్. పడకలే కానీ చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. అవసరం అంటే నీకు కాల్ చేస్తాను, నువ్వు స్టేషన్కి రావాల్సింది. ఓకే సార్. అవును ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చానన్నా? విజయనగరం సార్. ఓకే. ఆ కొత్తగా వచ్చిన విజయనగరం ఎస్ఐకి ఒకసారి కాంటాక్ట్. సార్ ఏరా ఇంకా రాలేదేంట్రా? వస్తున్నారు సార్, ఫోన్ చేశాను.
హాయ్ మార్నింగ్ మీకు కేసు గురించి చెప్పాను, ఐడియా ఉందా? చెప్పండి. నాకెందుకో ఇది బ్రోటన్ మర్డర్లా డౌట్గా ఉంది, దీన్ని మీరు టేక్ ఓవర్ చేస్తారా? ఎందుకు ఈ కేసు నాకెందుకు ఇస్తున్నారు? ఓకే, మీ ఫైల్ రికార్డ్ చూసాను, చాలా బాగుంది. అలా హెడ్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేశాను, మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారని. దాంతోపాటు మిస్ అయిన వ్యక్తి కూడా మీ జోన్ సంబంధించిన వాడే అని తెలిసింది, కాబట్టి ఈ ఫైల్ అండ్ కేసు మీకే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే ఈ కేసు మీరు ఎన్ని రోజుల్లో డీల్ చేయగలరు? వన్ డే చాలు. వన్ డే? వన్ డేలో సరిపోతుందా? వన్ డే చాలా ఎక్కువ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. తిను రవి, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని తన దగ్గర ఉన్నాయి, తను మీకు సబార్డినేట్గా వర్క్ చేస్తాను. సార్ 24 hours టైం సరిపోతుంది అన్నారుగా, రేపు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే మీట్ అవుదాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ రవి. ఆ సెకండ్ పర్సన్ తీసుకురా. రవి, సైన్ చేసి కస్టడీలోకి తీసుకో. అదే సార్, మీరు చెప్పింది ఎలాగుందంటే నేనేదో మర్డర్ చేసినట్టుంది సార్. నా బాధలే అన్నాను సార్, అయినా వాళ్ళ ఇంట్లో తెలియకుండా తీసుకొచ్చింది సార్ ఆ అబ్బాయిని. ఆయన నా పాపం ఊరికే పోదు సార్. అవునరా, నీ పాపం ఊరికే పోదు. ఏమంటున్నారు సార్? మధ్యాహ్నం 2:30 విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర బయలుదేరి అక్కడ నుంచి 3:30 విశాఖపట్నం చేరుకొని 1 hour జర్నీ చేసి హిల్ స్టేషన్ చేరుకున్నారు సార్. ఆ తర్వాత బావా ఇప్పుడే టాయిలెట్ పోసుకొని వస్తానని చెప్పి వెనక నుండి వచ్చి కత్తి తీసి గొంతు కోసి చంపేశాడు సార్. తెచ్చాడు నా కొడుకు. 4 hours కావాలరా నీకు? సార్, ఇదంతా చేసి వాడి మీద డౌట్ రాకుండా ఉండడానికి పోలీసులకే ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు పిచ్చి నా కొడుకు. అదేంటి సార్, ఇదంతా మీరు లైవ్ లో చూసినట్టు చెప్తున్నారు? దీని గురించి మీరు ఎలా స్టడీ చేశారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పట్టి పిండేశాను. వీడి మీద డౌట్ వచ్చి రవిని వాడు చదువుతున్న కాలేజీకి పంపించాను, అక్కడ దొరకలేదు. ఆ తర్వాత హాస్టల్ మేట్స్ ఎంక్వైరీ చేయించాను, అక్కడ దొరకలేదు. రవిని ట్రావెల్ టికెట్స్ ఎంక్వైరీ చేయించమని చెప్పాను, అక్కడ దొరికాను. నా కొడుకు వెళ్ళేటప్పుడు 2 train tickets రిజర్వ్ చేశాను, నా కొడుకు వచ్చేటప్పుడు 1 train ticket రిజర్వ్ చేశాడు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశాడు. అవునా? ఇక్కడతో ఈ విషయం వదిలేండి, మా అన్నకు తెలిస్తే వదలడు. పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి మ్యాక్సిమం మొత్తం దింపేస్తాను. రవి, టేక్ హిమ్ టు కస్టడీ. సూపర్ సార్, ఈ కేసు చాలా బాగా డీల్. థ్యాంక్ యూ, ఇట్స్ మై డ్యూటీ. రోజులు మా అన్నం చంపింది ఎవడు ఎవడు అని వెతికేనరా, నీ పియ్య ద్వారా దొరికేవరా నువ్వు. పియ్య? నువ్వు అనుకుంటే ఇక్కడికి రాలేదురా, నేను అనుకుంటే ఇక్కడికి వచ్చావు. రే, మీ తమ్ముడిని ఒకసారి చూడరా. ఇక్కడతో ఈ విషయం వదిలేండి, మా అన్నకి తెలుసు. మా తమ్ముడేడి? మీ తమ్ముడు నా కస్టడీలో ఉన్నాడురా. మీ అన్నను కూడా నేనే చంపుదాం అనుకున్నా, అవలే, నిన్నేనే నేనే చంపుతా.
రే మనం చంపాను అనుకుంటున్నాం కానీ వాడు రక్తం నాలు ఇంకా బతికే ఉంది. రక్తం అంటరా? ఎలా ఉంటా చూపించండి రా. సరే ఏంటి నన్ను కొట్టేద్దామనే కొట్టేస్తావా? రా చూపించు రా. సింహాన్ని చూడాలి చూడాలి అని రచ్చగొడితే అది వచ్చాక రియాక్షన్ ఎలాగే ఉంటుందిరా. రే ఇప్పటి వరకు నా యాక్షనే చూసావు, ఇప్పటి నుంచి నా రియాక్షన్ చూస్తావు. నిన్ను చంపడం నాకు సెకండ్ పని రా, ఎలా చంపాలో ఆలోచిస్తున్నా. రే నన్ను చంపాలంటే గన్ కొనుక్కో, కత్తి కొనుక్కో, ఆఖరికి మనుషుని కూడా కొనుక్కో. కానీ నా ముందు నుంచి పెట్టి చంపే ధైర్యాన్ని కొనలేవు. ఇన్ని రోజులు ప్రూఫ్ లేకుండా తిరిగాడా? ఇది చాలు, నిన్ను పొక్కలేసి భోగి పండుగ చేయించండి. ఎక్కరా నా కొడక, పాపను కాపాడడానికి వచ్చానికి కదరా మన్నని చంపావు. పాప ఎక్కడా? పాప హోటల్ మయూరలో 302 లో ఉంది.